ఫారెన్లో పిజ్జాలు తింటూ హ్యాపీగా ఉండేవాడిని. ఆల్బమ్ చూద్దామని ఇండియాకి వచ్చి మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. ఇరుక్కోటువంటి మర్డర్ చేసింది నువ్వేగా? ఈ సౌండ్ ఎక్కడి నుంచి? నువ్వా? కాదు నేను. కాశ్మీర గారు మీరా సార్? రాత్రిపూట పడుకునే ముందు లైట్లు ఆర్పాలంటే భయం సార్ నాకు. లైట్లు ఆర్పేసి మాత్రం కో డైరెక్టర్ ని మర్డర్ చేసేయగలమే సార్? ఆ కో డైరెక్టర్ ని మా సారే మర్డర్ చేసినట్టు రుజువుందా? యు వాంట్ ప్రూఫ్స్? యా. చంపింది మీ బాస్ ఏనని స్వయంగా కో డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి సచ్చినడు వచ్చి నీతో చెప్పాడా? అది నేను నమ్మలా. నేనేమన్నా ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చిన పిచ్చి ఫవర్ లా కనబడుతున్నానా? పోనీ, అతను నీతో చెప్తే నమ్ముతావా? చెప్పిస్తాను. ఎలా అండి? చెప్పిస్తా చూడు. లైట్స్ ఆఫ్, రెడ్ లైట్ ఆన్. కో డైరెక్టర్, నిన్ను చంపినోడు ఎవడో చంపినోడితో చెప్పు. థ్యాంక్ యూ మిస్టర్ డిటెక్టివ్ కాశ్మోరా. నేను బ్రతుకున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ పిలిచి సినిమా కథ అడగలేదు. కనీసం నేను చనిపోయాకైనా నా ఆత్మకథ అడుగుతున్నాను. నన్ను చంపింది ఆల్బమ్ ప్రొడ్యూసర్ శామ్ సెనగల. నిన్నెందుకు చంపాడు? ఈ బొండంగాని చంపొచ్చు. అది నాకు తెలియదు. నరబలి ఇస్తే ఆల్బమ్ హిట్ అవుతుందని శామ్ సెనగల్కి ఎవరో చెప్పారట, అందుకే నన్ను మర్డర్ చేశాడు. విన్నావుగా. థ్యాంక్ యూ కో డైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, ప్యాక్ అప్, లైట్స్ ఆన్. అది ఆయన ఈ ఆత్మకథ నమ్మనం. నేను మర్డర్ చేయలేదు సార్. అయినా గాలి మాటలు సాక్ష్యానికి చల్లవండి. సరే, మరింత బలమైన సాక్ష్యంతో వస్తాను. ఏంటది? చెప్పను, చూపిస్తాను.